चिल्ड्रन हाउ आर यू नेनु मी फर्स्ट क्लास तेलुगु टीचर ई रोजु मनम ఒకటవ తరగతి లోని జడ దండ పాఠం గురించి తెలుసుకుందాం టెక్స్ట్ బుక్ లో పేజీ నంబర్ 58 లో ఉన్నటువంటి పాఠం గురించి తెలుసుకుందామా పిల్లలు చిత్రంలో ఎవరెవరు ఉన్నారు వారు ఏం చేస్తున్నారు పిల్లలు అమ్మాయి అబ్బాయి పూలు కోసుకొని వస్తున్నారు అలాగే ముగ్గురు అమ్మాయిలు పూలను పూలదండగా కుచ్చుతున్నారు మీకు తెలిసిన కొన్ని పూల పేర్లు చెప్పండి పిల్లలు ఏమేం పూలు ఉన్నాయి మనకు మీకు తెలిసిన కొన్ని పూల పేర్లు చెప్పండి పిల్లలు ఏమేం పూలు ఉన్నాయి మనకి గులాబీ పూలు మల్లె పూలు చామంతి పూలు కనకంబరాలు బంతి పూలు ఇలా చాలా రకాల పూలు ఉన్నాయి కదా మీకు ఏ ఏ పూలు అంటే ఇష్టం పిల్లలు ఏం పూలు అంటే ఇష్టం మీకు మల్లె పూలు గులాబీ పూలు ఇలా చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం పూలు అంటే ఇష్టం కదా ఇప్పుడు మనము లెసన్ స్టార్ట్ చేద్దామా సీతమ్మ వాకిట సిరిమల్ల చెట్టు సిరిమల్ల చెట్టేమో విరగా బూసింది చెట్టు వంచకుండా కొమ్మ వంచండి కొమ్మ విరగకుండా పూలు కొయ్యండి కోసిన పూలన్నీ దండ గుచ్చండి దండ తీసుకువెళ్ళి సీతకి ఇవ్వండి రాముడం తాడమ్మ సిరిమల్ల దండ నుడుచుకో సీతమ్మ ముచ్చటగా జడ నిండా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సీతమ్మ వాకిట్లో చాలా పెద్ద మల్లె చెట్టు ఉందంట సిరిమల్ల చెట్టేమో విరగా పూసింది ఆ చెట్టు చాలా పూలను పూచిందంట చెట్టు వంచకుండా కొమ్మ వంచండి చెట్టును వంచకుండా కొమ్మను మాత్రమే వంచి కొమ్మ విరగకుండా పూలు కోయండి కొమ్మ వంచకూడదు కొమ్మ విరగకూడదు కానీ పూలు కోయాలి కోసిన పూలన్నీ దండ కూర్చండి ఆ మల్లె పూలన్నీ కలిపి ఒక దండలాగా కూర్చండి దండ తీసుకువెళ్ళి సీతకి ఇవ్వండి ఆ పూలన్నీ కూర్చాం కదా మళ్ళీ ఆ పూలను ఎవరికి ఇవ్వాలంట సీతకు ఇవ్వండి రాముడం పాడమ్మ సిరిమల్లె దండ ఎవరు పంపాడంట ఆ దండను రాముడు పంపాడు ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడ నిండా సీతమ్మ ఆ జడ నిండా పూలను పెట్టుకోమని రాముడు పంపాడు పిల్లలు టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 60 తీయండి ఈ రోమన్ చూడండి చిత్రం చూడండి పదం చదవండి వర్ణమాలలో గుర్తించండి అక్కడ బొమ్మ ఇచ్చారు కదా ఏం బొమ్మ ఇచ్చారు జడ రెండవది దండ ఈ రోమన్ చూడండి కింది గల్లలో అక్షరాలు చెప్పండి ఏమేమి అక్షరాలు ఉన్నాయి అక్కడ జ డ దమ్ ల త ఇలా బాక్స్ ఇచ్చారు కదా ఇప్పుడు చెప్పండి ఒకటవ అక్షరం ఏమిటి జ రెండవ అక్షరం ఏమిటి ద ఒకటి రెండు అక్షరాలు కలిపి చదవండి ఒకటి రెండు అక్షరాలు కలిపి చదివితే ఏమవుతుంది జడ మూడు రెండు అక్షరాలు కలిపి చదవండి మూడవ అక్షరం ఏమిటి దమ్ రెండవ అక్షరం ఏంటి డ రెండు కలిపితే ఏమవుతుంది దండ నాలుగు ఐదు ఒకటి రెండు అక్షరాలు కలిపి చదవండి నాలుగు ఐదు అక్షరాలు ఏంటి లత అలాగే ఒకటి రెండు అక్షరాలు కలిపితే ఏమవుతుంది జడ ఊరోమన్ చూడండి కింది బొమ్మలు జ ద అనే అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి అక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చారు చూడండి ఏం బొమ్మలు ఫస్ట్ బొమ్మ ఏంటి జనం రెండవ బొమ్మ ఏంటి దండం మూడవ బొమ్మ ఏంటి జల్లెడ నాలుగవ బొమ్మ ఏంటి దంతం ఊరోమన్ చూడండి పదాలను చదవండి జ ద అక్షరాలకు సున్నా చుట్టండి ఏమేమి అక్షరాలకు జ అనే అక్షరంకి ద అనే అక్షరంకి సున్నా చుట్టమన్నాడు జడ జత గద దయ జలజ జలగ దండం దంతం జలం జనం గజం జగం పంజరం అందరం దవనం దండకం గజ గజ జర పద పద దడ దడ